ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పగ్గన్ సింగ్ కొలస్తే గురువారం విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఉక్కు శాఖ శుక్రవారం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆర్ఐఎన్ఎల్లో పెట్టుబడుల ఉపశమన ప్రక్రియకు ఎట్లాంటి అడ్డంకులు పెట్టుబడుల ఉపశమన నిలుపుదల చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో మంత్రి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. ఆర్ఐఎన్ఎల్ పనితీరు మెరుగుపరిచి దాన్ని నిలబెట్టడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది అన్నటువంటి విషయాన్ని కేంద్రం ఒకసారి చెప్పింది. పదే పదే చెప్తున్న కేంద్రం అది చెప్తున్నా కూడా వీళ్ళు దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి అంశం ఇక్కడ కనబడుతోంది. లేకపోతే కేంద్రాన్ని జగన్ ప్రభుత్వం పల్లెత్తు మాట అనడం లేదు. భాజపాను సాగనంపేందుకు శక్తులన్నీ ఏకం కావాలి. ప్రచార భేరి ప్రారంభ సభలో సిపిఎం నేత ప్రకాష్ కారత్, సిపిఐ నేత ఎంపీ బినయ్ విశ్వం భాజపాపై పోరాటం చేస్తూనే జగన్ విధానాలను ఎండగట్టాలని సిపిఎం సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో భాజపా లేకపోయినా ఆ విధానాలనే జగన్ ప్రభుత్వం అనుసరిస్తోందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు. రాష్ట్రాల హక్కులను హరించే కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు పోరాడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం పల్లెత్తు మాట అనడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక మతోన్మాద భాజపా మోదీని సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందామనే నినాదంతో సిపిఎం సిపిఐ చేపట్టిన ప్రచార భేరి ప్రారంభ సభను శుక్రవారం విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎవరైనా సరే నా విధానం అమల్లోకి రావడానికి నేను అధికారంలోకి రావాలని కోరుకుంటారు. కానీ ఎదురోడు ఓడిపోవాలని మాత్రమే ఉద్యమాలు చేసే ఏకైక పార్టీ ప్రపంచం మొత్తం మీదన భారతదేశంలోని కమ్యూనిస్టులు అనుకుంటారు. ఎందుకంటే చైనాలో తాము అధికారంలోకి రావాలని కొట్లాడారు, రష్యాలో అట్లా కొట్లాడారు, ఉత్తర కొరియాలో అట్లా కొట్లాడారు, అట్లా సాధించుకొచ్చారు. ఇక్కడ మాత్రం మా విధానాలతో జనాల్ని ఒప్పించి నొప్పించకుండా ఆ పైన అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని కాకుండా ఎదురోడు వాడిని చూసి మాకు ఓటేయండి, లేకపోతే వాళ్ళని ఓడగొట్టేయండి, వీళ్ళని ఓడగొట్టేయండి, ఇది ఒక విచిత్రమైనటువంటి విధానం ఒక్క కమ్యూనిస్టులకే చెల్లుతుంది. లేకపోతే జగనన్న స్టిక్కర్లు అతికించవద్దు, మా గోడలపై వద్దే వద్దు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన జగనన్న మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్టిక్కర్లు అతికించడానికి అగురు వీధి వారు అంగీకరించలేదు. గురువారం రాత్రి ఆ వీధిలో వైకాపా నాయకులు పర్యటించి ఇళ్లపై స్టిక్కర్లు అతికించేందుకు ప్రయత్నించారు. తమ గోడలపై వద్దే వద్దంటూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైన కొవ్వాడ రమేష్, నాగరాజు, రాజు తెగేసి చెప్పారు. దీనిపై వారితో సర్పంచ్ అట్టాడ శ్రీను, పార్టీ నాయకులు వాగ్వాదానికి దిగారు. స్టిక్కర్లు అతికించకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. పథకాలను ఎందుకు ఆపుతారంటూ వాళ్ళు నాయకులను ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అక్కడి నుంచి వైకాపా నాయకులు వెందిరిగారు. విషయం తెలిసి శుక్రవారం పార్టీ సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ జిల్లా నేత సువాడ రవిశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు కడగల ఆనంద్ కుమార్ పరామర్శించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గురాన చక్రద, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డి రామకృష్ణ, మాజీ సర్పంచ్ గురాన అసిరినాయుడు వారి ఇళ్లకు వెళ్ళి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇందులో వెరితనం ఏంటంటే దీనికి పరామర్శించడం ఏంటో అర్థం కాలేదు. ఎదురు తిట్టుకున్నారట, దానికి పరామర్శించడం ఏంటో అర్థం కాలేదు. కొట్టుకున్నారా, తలకాయలు బాగా కొట్టుకున్నారా, నెంబర్ వన్. రెండోది ఏంటి, అసలు ఇన్ని పేర్లు రాశారంటే అది పాపం లోకల్ స్ట్రింగర్ రాసిన వార్త. ఏదో ఒక గొప్ప విశేషం కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు జన్మభూమి కమిటీ అనేటువంటిది వేరే వాళ్ళకి ఇచ్చిందా, వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చిందా, వేరే సింపతైజర్లకు ఇచ్చిందా, తెలుగుదేశం హయాంలో వచ్చినాయి అసలు పెన్షన్లు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. సరే స్టిక్కర్ నచ్చలేదు, అయిపోయింది, సింపుల్. దానికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను పక్కన స్వయంగా చెప్తున్నారు. పథకాలు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు కూడా పథకాలు ఇచ్చారన్నది కదా ఇక్కడ అసలు విషయం. ఆ పథకాలు ఆగుతాయంటే అట్టట్ట ఆపుతారని నిలదీశారు. కరెక్ట్, అట్టట్ట ఆపుతారు అని నిలదీయడంలో తప్పేం లేదు. మరి ఇంతకుముందు ఎందుకు ఇలేదు తెలుగుదేశం టైంలో? ఇంకోటి తెలుగుదేశం వాళ్ళని చూసి కూడా తెలిసి కూడా పథకాలు ఇచ్చారు అన్నది కదా ఇందులో అసలు నిజమైన నిజాయితీతో కూడినటువంటి వార్త అయితే. కాకపోతే దానికి పరామర్శలు మిగతాదంతా రాసుకోవచ్చు. కాకపోతే అసలు విశేషం ఇక టీడీపీ వాళ్ళకు కూడా ఇచ్చారన్నటువంటి విషయాన్ని పాపం ఈనాడే అనుకోకుండా దాన్ని మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే సాక్షి